విపక్ష పార్టీలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఎలా వచ్చినా తమకు సరిపోరని వ్యాఖ్యానించారు. జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మతితప్పి మాట్లాడుతున్నాయని విమర్శించారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పిల్లంక గ్రామంలో పర్యటించిన సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. प्रत्येक सतीश मंत्री कार्यक्रम माला मन प्रभु स्पंदन वाली चुप्त विषय चुस्ते तक अवी प्रजु पालन मदत अलाबा సర్ పవన్ కళ్యాణ్ పొత్తుంతో వస్తాం కదా పొత్తుంతో వెంపర్లాడుతున్న పరిస్థితి చంద్రబాబు కూడా అదే పొత్తుంతో వెంపర్లాడే పరిస్థితి ఎట్లా చూడొచ్చు వాళ్ళెవ్వరికి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక నమ్మకం లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారనే విషయం వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎట్లు వచ్చినా మనం రెడీ, ఒక్కరు వచ్చినా రెడీ, ఇద్దరు వచ్చినా రెడీ, ముగ్గురు వచ్చినా రెడీ, నాలుగో ఆయన వాళ్ళు అనుకున్నాడు కదా ఈనాడు పేపర్ రామోజీరావు ఆయనతో కలిపి వచ్చిన రెడీ ప్రజల ఆశీస్సులు ప్రజల మద్దతు మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాల్లో ప్రజల స్పందన గడప గడపకి తిరిగినప్పుడు తెలుస్తుంది. మా నియోజకవర్గ ఇన్ఛార్జి ద్వారా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ వివిధ మీ పత్రికా ముఖంగా కానీ ఏ విధంగా ఆ స్పందన వస్తుందనే ప్రజలందరూ కూడా వాళ్ళు ఎట్లా వచ్చినా కానీ వాళ్ళ వ్యాఖ్యానం మాత్రం ప్రజల్ని వ్యవస్థల్ని తప్పుపట్టే విధంగా అపశపాలు చేసే విధంగా అది మంచిది కాదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మనం ప్రభుత్వం స్థాపించిన ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, దీన్ని కూడా సంక్షేమ పాలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి